హలో అండి, తెలుగు నిర్వాణ ఛానల్కి స్వాగతం. పేదరికం పోవడానికి కొంతమంది వాస్తు నిపుణులు చెప్పే 8 ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 1, ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటాలి. 2, ఇంట్లో ఈశాన్య మూలలో వేణువును ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణింపబడుతుంది. 3, వేణువును చేతితో పట్టుకుని వాయించడం వల్ల ఆ ఇంటికున్న వాస్తుదోషం తగ్గుతుంది, దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. 4, లక్ష్మీదేవి కొలువై ఉండే శంఖమున్న ఇంట్లో డబ్బుకి లోటుండదు. 5, చీపురిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, అందువల్ల దీనిని ఎల్లప్పుడూ ఇంటికి వాయువ్య దిశలో ఉంచాలి. 6, పూజ గది బాల్కనీ ఈశాన్యం వైపుగా ఉండాలి. 7, ట్యాంకు బావి మెయిన్ హాల్ గది ఈశాన్యం వైపుగా ఉండాలి. 8, భగవంతుడు ఉండే దిక్కు ఈశాన్యమని అంటారు, అందుకే ఈ వైపు అన్ని సరిగ్గా అమర్చుకొని శుభ్రంగా ఉంచుకోవాలి. గమనిక, ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నిర్వాణ ఛానల్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.